Namaskaram. Welcome to 1TV. 6 minutes 24 headlines. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు కిషన్ రెడ్డి. టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించండి అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం. ఈ నెల 14న చంద్రయాంత్రి ప్రయోగం ఇస్రో వెల్లడి. మూత్ర విసర్జన ఘటనలో గిరిజన యువకుడి బాధాలను కడిగిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వసూలు కాని రుణాన్ని నిరర్ధక ఆస్తిగా గుర్తించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బీహార్లో పిడుగుల వాన, ఒక్కరోజే 32 మంది మృత్యువాత. అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం, భారత సంతతి యువకుడిని కాల్చి చంపిన ఇద్దరు మైనర్లు. విమర్శిస్తే సిబిఐ ఈడీతో బెదిరిస్తారా, ప్రధాని మోదీపై సీఎం స్టాలిన్ ఫైర్. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న రాజధాని బస్సులో చెలరేగిన మంటలు, ప్రయాణికులు క్షేమం. పోడు పట్టాలతో గిరిజనులకు 8 రకాల ప్రయోజనాలు, మంత్రి పువ్వాడ. జల్ జంగల్ జమీన్ నినాదం సాకారం చేశాం, మంత్రి కేటీఆర్. విభజన హామీలపై మోడీ జవాబు చెప్పాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్. పంట రుణాల మాఫీ సాధ్యం కాదు, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏటల రాజేందర్. హౌరా సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో మంటలు, 7 బోగీలు దగ్ధం. డబుల్ సెంచరీ కొట్టిన టమాటా కిలో 250 రూపాయలు. తమిళనాడు పోలీస్ శాఖలో విషాదం, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కోయంబత్తూర్ డిఐజీ. కేంద్రం కొత్త రూల్, లారీ క్యాబిన్లో ఏసీ తప్పనిసరి. మావి న్యూట్రిషన్ పాలిటిక్స్, ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్, మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో కారు బీభత్సం, డివైడర్ పైకి దూసుకెళ్లి బోల్తా పడిన కారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్. సాయి చంద్ భార్యకు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి, కోటిన్నర ఆర్థిక సాయం. వైఎస్ జయంతి స్పెషల్, 175 కార్లతో కుప్పంకు వైసీపీ భారీ ర్యాలీ, మైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రకటన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, అప్రూవర్గా మారిన వ్యాపారవేత్త అరెస్ట్.